ఆత్మ భిన్నమైనది, మనస్సాక్షి భిన్నంగా ఉంటుంది. ఆత్మను మనస్సాక్షి ద్వారా నియంత్రించాలి. దానికి మానసిక నియంత్రణ అవసరం. ఆధ్యాత్మిక నియంత్రణ లేకుండా ఆలయాన్ని ఎన్నిసార్లు సందర్శించినా ప్రయోజనం లేదు. 1008 మంత్రాలను ఎన్నిసార్లు పఠించినా ఫలితం లేదు. ఆత్మలో శాంతి లేకపోతే ఆత్మ అహంకారానికి గురవుతుంది. దీని వివరణ ఏమనగా, ఇక్కడ అమ్మ వివరించినట్లుగా ఆత్మను నియంత్రించడానికి మనస్సాక్షిని ఉపయోగించాలి. అలాగే తెలివితేటలతో మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను అదుపు చేయడానికి మనస్సును ఉపయోగించాలి. ఇలా జరిగినప్పుడు మనం ధర్మ మార్గంలో పయనిస్తాం. ఇది మన జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది మరియు మనం పుట్టిన లక్ష్యం వైపు పురోగమిస్తాం. లేదంటే అహం ఆత్మను నియంత్రిస్తుంది, మనస్సు మరియు ఇంద్రియాలు దారి తప్పుతాయి, జీవితం భౌతిక వలలో చిక్కుకుపోతుంది. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.